మిమ్మల్ని అంటే బాగా గుచ్చుగుచ్చి అడిగితే నిజాలు చెబుతారా మీరు నిజాలని కాదు జరిగింది సంఘటన జరిగింది సంఘటన ఇప్పుడు ప్రియమనే విషయం కొద్దాం అండి ఏంటి మీరు స్విమ్మింగ్ పూల్ డ్రెస్సు స్విమ్ సూట్ వేసుకోవాలని చెప్పి బలవంతం చేసి మరి స్విమ్ సూట్ వేయించారంట అమ్మాయికి అది అది ఒక పెద్ద కథ మా డైరెక్టరు మెల్లిగా కప్పనెత్తి లాగుంటాడు అంటే ఐ మీన్ కూల్గా ఓకే ఒకరోజు అడిగాడు అమ్మాయిని ఇట్లా నువ్వు ఒప్పుకుంటే అమ్మ ఇట్లా స్విమ్ షూట్ వేద్దాం అనుకుంటున్నాము సాంగ్ మీద చేపిస్తాను సోలో సాంగ్ బాగుంటుంది అది ఇదని అమ్మాయి అసలు ఓన్లీ ఫైవ్ మినిట్స్ టైమే ఉన్నది క్యారవాన్లో ఈ డోర్లో ఎక్కింది వాళ్ళమ్మతో మాట్లాడు ఆ డోర్లో దిగింది ఓకే కుమార్ గో హెడ్ అంద అప్పుడు చాలా మంది డిఎస్ రావు దగ్గర డబ్బులు గుంజిన ప్రియమణి అని అని ఇదని ఓ ప్రెస్లో వచ్చింది కానీ నేనే బాగుండదని ఒకరోజు ప్రెస్ మీటింగ్ పెట్టి క్లియర్గా చెప్పా అమ్మాయి అసలు అలాంటి మైండ్ మనీని గురించి మాట్లాడలేదు అమ్మాయి ఇంట్రెస్ట్గా చేస్తానంది చేయించాము మీ ఇన్వాల్వ్మెంట్ నా ఇన్వాల్వ్మెంట్ నిజంగా లేదు నా ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉందంటే చేసినాక ఫోటోలు అన్నీ తీసుకుని ఎవరికి ఇవ్వకుండా దగ్గర పెట్టుకుని రిలీజ్ అప్పుడు ప్లే చేసా ముందే ముందు చేస్తే అలర్ చేసేస్తారని అదే అమ్మాయి గుడి ఇలా అసలు ఎవరికి ఇలా వద్దు ఆ ఫోటో వద్దు ఈ ఫోటో వద్దు అంటారు అదొకటే కరెక్ట్గా నేను బిజినెస్ యాంగిల్ చేశాను కొంతవరకు బయటపడ్డా మంచి ఓపెనింగ్ వచ్చింది సినిమాకి అదే అదే అప్పుడు పెద్ద హీరో ఓపెనింగ్ వచ్చింది అప్పుడు నాకు వర్కౌట్ కాలేదని నేను మామూలుగా వదిలేశాను పబ్లిసిటీ కొన్ని రోజులు చేసి ఇరవై ఏడు సెంటర్లో యాభై రోజులు పడింది అది ఓకే వరుణ్ సందేశ్ సినిమా అప్పుడు చెమ్మక్ చెల్లో చెమ్మక్ చెల్లో అప్పుడు మీ దగ్గర అమౌంట్ గా లేకపోతే వరుణ్ సందేశ్ మీకు హెల్ప్ చేశాడు పర్వన్ కూడా అలాంటిది నేను ఎప్పుడు హీరో దగ్గర డబ్బులు ఆర్డర్ ఇచ్చి అలాంటి సెక్షన్ ఏ కాదు ఇక అటువంటి వస్తుంటాయి బయట ఏదన్నా రోమర్ తెలియక మాట్లాడుకుంటాం అంతేనా అలాంటిది ఏం లేదు పోనీ ఆయన తరపు వాళ్ళు ఎవరు వచ్చి హెల్ప్ చేశారు మీరు ఎవ్వరు లేరండి అసలు ఆ సెక్షనే లేదు సినిమా ఆ టైంలో మీకు దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని తెలిసింది ఆ టైంలో ఏది ఏది మన ఇది వర్ణ సినిమా అప్పుడు సార్ నా సినిమా ప్రాబ్లం ఉంటే నేనే నా సినిమా థియేటర్ పెట్టి తెచ్చుకున్నాను సత్యన్పల్లిలో నాకు థియేటర్ ఉండేది ఇది తెలియదేమో దాన్ని నేను కొని సాయి కృష్ణ డైలక్స్ అని పేరు మార్చా ఏసీ చేయించా ఒక థియేటర్ ఉంటుంది మనకి ఏసీ చేయించి ఆ ఊర్లో అన్ని థియేటర్లు కంటే బ్రహ్మాండం చేపించా ఈ అనవసరంగా ఒకరోజు అట్లా దాన్ని ఫైనాన్స్లో పెట్టి ఇక అచ్చకాకుల్లో వదిలేసిన తర్వాత ఆ సినిమాకే ఇప్పుడు గుర్తు చేశారు మీరు అనవసరంగా అంతే కానీ నేను హీరోల దగ్గర ఆ టైం లేదు వాళ్ళకి ఏమనుకున్నావు అంటే కాదు అంటే ఆ టైంలో వాళ్ళకి ఏమనుకున్నామో అది రూపాయలతో సహా ఇచ్చేసాం అంటే మీరు కాదు కాదు అంటే థియే మీరైతే వరుణ్ సందేశ్ వాళ్ళ అదే 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 పక్కన పెడదాం అప్పుడు ఆ టైంలో మీకు ఉన్న థియేటర్ నమ్ముకోవాల్సి వచ్చిందా థియేటర్ నమ్ముకొని అంటే ఫైనాన్స్ తీసుకున్నాము తర్వాత ఫైనాన్సర్స్ కూడా కొంచెం చీట్ చేశారు వడ్డీలు ఎక్కువేసి అది ఇది ఎట్లా ఉంటుంది అంటే మూలిక నక్క మీద తాటికే పడ్డట్టు ఇప్పుడు ఒక మాట చెప్పండి సార్ మీరు మోసగింప పడుతున్నారా లేకపోతే మోసపోతున్నారా రెండింటి ఒకటేగా అంతేనా ఓకే మోసం చేసారా అని అడగాల్చినో ఓకే మోసగింపడ్డాం మనం మోసగింపబడ్డాం పోనీ నేను ఈ స్టైల్లో మనం అమాయకులు అనుకుంటారు పోనీ అమ్మాయికులు అమాయకులు అంటే కాదండి అంటే నా నా డౌట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది మీరు మీరు ఇండస్ట్రీలో ఎవరిని మోసం అలా ఓన్లీ మోసపోయారు అంటారు మోసపోవడం అంటే వ్యాపారం అంటాం కదా మీరైతే ఎవరికి మోసం చేయలేదు అంటారు నేను ఎవరికి మోసం చేయలే కన్ఫామ్ నేను ఎవరికి మోసం చేయాల రాసి పెట్టుకున్నారు వచ్చాడా నేను కోడిపోయింది డైరెక్టర్ నాడే కోడిపోయింది డైరెక్టరు నాకు బాగా కనెక్ట్ అయ్యింది పిల్ల చెప్పిన డైరెక్టర్ పిల్ల దగ్గర దండాలు పెట్టాలి నాకు నాకు స్ట్రైట్ అయి డబ్బులు వచ్చింది సినిమా ముందు తర్వాత తర్వాత వచ్చినవి కాకుండా కోడిపోయిన సినిమా అసలు ఆడతా పాడతా తీసా అసలు డైరెక్టర్ కోసమే తీసే సినిమా అన్న ఈ సినిమా కథ ఎట్లా ఉందంటేను కథ చెప్పమన్నా కథ చెప్పాడు బావంసారి బావం చౌదరి కానీ అన్న హీరో మాట్లాడారు అది కాదు ఇంత అనుకుంటాం కదా అంత మాట్లాడే సమ్మో మేనేజర్ మేనేజర్గా చెప్పేశాను నిజంగా నిన్నప్పుడు అంత బిజీగా ఉండేవాడిని ఆ చౌదరి బాగా తీసాడు సినిమా మొత్తానికి మంచి ట్రైలర్ కట్ చేసాము రోజా గారు దాంట్లో మంచి కీలకమైన పాత్ర డబ్బులు వచ్చినాయి ఆ తర్వాత నేను చాలా సార్లు చౌదరి సినిమా చేయొచ్చు కదా ఏదన్నా మంచి సినిమా చేయి బాగా చేసేప్పుడు మనందరికి మంచి కమ్యూనికేషన్ ఉంది ఏంటంటే మంచి సినిమా కుదిరితే చేస్తా అన్నా మంచి సినిమా కుదిరితే చేస్తా టైం పాస్ అయ్యి పెట్టుకోకుండా ఒక మాట చెప్పండి ఏ ఇప్పటి వరకు చేసిన వాట్లో ఏ హీరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు నన్ను నిజం చెప్తున్నా అవును నా నిజం చెప్తున్నా నా మనసా వచ్చే నాకు ఏ హీరోతో అంత ఇబ్బంది పడిపోయి నేను రోడ్డు మీద పడింది అన్నీ లేదు ఇబ్బందులు ఉన్నాయి ఏంది కాదు మీరు ఎవడుతున్నారు నాకు తెలుసు మనో సినిమా మంచు మనోజ్ సినిమా మనోజ్ చదువుగానే చేసాము అంతా మేము మనోజ్ చదివే ఉందో ఇంకా పెద్ద సినిమాలు ఏమన్నాయి హీరో ఇబ్బంది అంటే ఇబ్బంది అంటే ఇందా చెప్పాక సార్ అది మధ్యలో అడవి శేషు సారీ ఆయన పేరేంటి అడివి అనే సినిమా రాంగోపాలవరం గారిది వచ్చింది కదా ఒకేలా అంటే మీరు అంటారు ఆరు నెలలు ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఉంటుంది అవును అది చెప్పారు చెప్పారు ఇబ్బంది అంటే ఇంకా అయ్యా ఇబ్బందులు అంటే ఇంకా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమంటాయి చిన్న చిన్నటికి హీరోలతో మనం పెద్ద ఇబ్బంది పడిపోయినంత ఎవరు ఉండరు అట్లా ఎందుకంటే రన్నింగ్ సినిమాలు చేసేవాళ్ళు అందరూ ఒకళ్ళకి ఒకళ్ళు సైక్యతగా అంటే వాళ్ళు అర్థం పోయిన సందర్భం కూడా ఎదురవుతూ ఉంటాయి కదా ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు రామలక్ష్మణులు తీసుకుందాము వాళ్ళ బామ్మ ఎక్కడ ఎక్కడ కనపడ్డా కూడా వాళ్ళు ఒక రెస్పెక్ట్గా ఉంటారు రామలక్ష్మణులతో అది కాదు తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకొని హీరో మిమ్మల్ని అర్థం చేసుకొని హీరో ఎవరు ఎవరు చెప్పండి మీ మీ నోటి ద్వారా రావాలి నా నేను అందుకోసం ఆగుతున్నాను ఇంకా నన్ను అర్థం చేసుకుని హీరో తర్వాత తర్వాత ఇబ్బంది పడి ఉండొచ్చు చెమ్మకు అడిగారు చెమ్మకు పాపం అసలు అది ఒక సాధ్యం ఎందు పైన పాపం ఆయన మా ఆయన మాట్లాడడం ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ నాన్న కూడా ఇక్కడ లేడనుకుంటా ఇప్పుడు ఇబ్బంది ఎవరు మీరు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టారు హీరోని నేను నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను నేను హీరోలను ఇబ్బంది పెట్టేవాడిని అయితే నేను పెద్ద పెద్ద హీరోలతో తీసేవాడు కొన్ని హీరోయిన్ విషయానికి వద్దామండి ఇష్టం ఓకే ఆ సినిమాకి శ్రేయాని ఫస్ట్ పెట్టుకొని హీరోయిన్గా ఒక వన్ వీక్ షూటింగ్ చేసిన తర్వాత ఎందుకు అమ్మాయిని తీసేయాల్సి వచ్చింది మీరు ఎందుకు తీసేస్తారంటే అన్ని చూతారా ఏంటో అంతే ఇక్కడ నేను మంచి మాట చెప్తాను మీకు శ్రేయ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు మనం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తారు అనేది నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఎవరు హీరో ఏదో ఒక ఏదో ఒకటి చెప్తారు సాగు అంటే షూటింగ్ కూడా చేసింది అమ్మాయి నేను పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చా అమ్మాయికి అమ్మాయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఐదు లక్షలు రిటర్న్ కొట్టింది నాకు మంచిగా అదేదో కోపంగాను ఇంకోటి కాదు మా అమ్మతో అసలు డబ్బులు వేయరు కదా అదేలే అదేలే ఐదు లక్షలు రిటర్న్ పంపింది ఐదు లక్షలు మా అదే వాళ్ళ అమ్మ మాట్లాడింది మా అదే మా అమ్మాయి కూడా వర్క్ చేసింది కదా ఈ ఐదు లక్షలు ఇంకా నీకు కావాలనుకుంటే ఇబ్బంది అయితే ఫ్యూచర్లో ఎప్పుడున్న సాంగ్ అని అలా అని ఇలా వర్క్ చేసి పెట్టిద్దిలే నువ్వు బాగా బాబు బాగా నేను అందరూ ఆశీర్వదించారు నిజంగా డబ్బులు హ్యాపీ అనిపించింది అప్పుడు పోయిన డబ్బులు వచ్చినట్టుగా ఇదే అదే చెప్తే సార్ మీకు ఆ సినిమాకి కర్ణుడి కొన్ని శాపాలు వచ్చినాయి అదే రకరకాలుగా యాక్చువల్గా అమ్మాయి బిజినెస్ ఉండేది కదా కరెక్ట్ అప్పుడే లేదు కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు అంటాడు మనోజ్ హీరో మేము గొడవ అప్పుడు ఆ టైంలో ఆల్రెడీ సినిమా తీసి మధ్యలో ఉన్నాం చెప్పేసి చూడండి నేనే కాదు నా స్థానంలో ఎవరన్నా చేయాల్సిందే ఏ ప్రొడ్యూసర్ తప్పదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మనం ముందుకు సాగదు సినిమా అంటే ఎలా ఉంటుంది సార్ సినిమా స్టార్ట్ చేస్తాడు తర్వాత పది రోజులు షూటింగ్ ఇరవై రోజుల షూటింగ్ అయినాక ఫైనాన్షియల్ దగ్గర డబ్బులు తెచ్చుకుంటాము నేను అందరు తెచ్చుకుంటారు కదా అంతేగా తెచ్చుకుంటారు ఇలా హీరో మధ్యలో అవన్న గొడవలు పెట్టారు అనుకో సినిమా అయిపోద్ది అయిపోతే ఫైనాన్సర్ ఏమంటాడు ఇవన్నీ సమాధానాలు చెప్పా అదే అందుకని మాత్రమే ప్రొడ్యూసర్ మాట్లాడలేడు లేకపోతే ప్రొడ్యూసర్ ఒక్కొక్కరిని కూర్చుని పెట్టి తాట తీస్తాడు ఇలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఎవరికైనా గట్స్ ఉంటాయి అందరూ ఉప్పుగారం తినేవాళ్ళే కదా డబ్బులు ట్రాన్సాక్షన్ ఉంటుంది కాబట్టి నలుగురికి సమాధానం చెప్పాలి కాబట్టి ఈ మా ప్రొడ్యూసర్లు అందరూ కాముగొంటారు రామ్ ఇది సత్యం